బండిలో పెట్రోల్ బిల్కుల్ లేదు, కొంచెం పెట్రోల్ పట్టిద్దామని చెప్పి నేను ఎప్పుడు నేను పట్టించేది ఇక్కడ, అందుకని ఇక్కడికి వచ్చి పట్టించుకొని ఇట్లా పోదాం అనుకుంటా. యాడికి వల్లన్నా ఫస్ట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చి పట్టించుకుని పోతాం. 100 రూపాయలు పట్టించిన కానీ రెడ్డిదే కొట్టుకుంటాను ఇంకా బయట భలే ఉంది ఫ్రెండ్స్. పన్నెండు అయితే అండి టైం, ముప్పై ఈ మధ్యకాలంలో ఎండలు భలే ఉన్నాయి. ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నా, చలికాలము ఎండాకాలం అడుతుంది కదా, ఎండాకాలం పోయి చలికాలం. నాకు ఇంకా ఆడ ఏం పని లేదు ఫ్రెండ్స్, ఓన్లీ శుక్రవారం కాబట్టి ఈరోజు పోయి బిర్యానీ తినాలా అనిపించింది. అది బడా బిర్యానీ, అందరిలో ఒక షాపు లేదు, నాకు తినాలా అనిపిస్తుంది. ఆకలి చాంద్రోళ్ళు నుంచి అనిపిస్తుంది, అందుకని చెప్పి పోయి తినాలని చాలా నమాజ్ చేసుకుని ఆడే బట్టి ఇది చాంద్రోళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది నా బట్టి, నా బట్టి తోలకంటే నాకు ఎట్లా అయిపోతుంది, వారం అయిపోయింది నా బట్టి తోలేదు. ముస్లిమ్స్ అయితే బాగుంటుంది కొనవాళ్ళు అయితే ఏంటంటే అది ఇల్లు పెట్టాలి కానీ నాకు ఈ ఊటి కూడా తినలేదు. అన్నీ వీడియో తీసుకుంటే ప్లాన్స్ చైనా దగ్గర బోర్డు కూడా పెట్టారు చూడండి, మా ఏనాడంతా ఫ్లేవర్ అదంతా బాగుంది. పొరువే ఏనాడు రొట్టే రొట్టే చక్కగా 100 కొట్టచ్చు అంత బాగుండాలి రొట్టే చూడండి. అన్నా క్యాంటీన్ కూడా 5 రూపాయలు భోజనం ఉంటుంది, చూద్దాం ట్రై చేద్దాం. మీల్ అయితే ఆడ కూడా తిన్నాము, కొంచెం లిమిటెడ్గా తిన్నాం, 5 రూపాయలే కాబట్టి. దీని దగ్గరికి వచ్చిన కానీ ఇప్పుడు ఓపెన్ లేదు, అదే టైమింగ్ మనకు తెలీదు. ఓపెన్ చేస్తే ఇప్పుడే కొంచెం తినేసిపోదాం అనుకుంటే ఎప్పుడే లేదా. ఇది ఏ విధంగా గెస్ చేయండి ఫ్రెండ్స్, చక్కగా పోతే శ్రీనివాస్ కలిగారు సార్. అయ్యో మాది కాలేజు ఇక్కడ ఒకడు ఉంటాడు, వాళ్ళ సైకి వచ్చి మా ఫ్రెండ్ ఉన్నాడు, మా డాడీ కూడా ఉన్నాడు. మళ్ళీ చెప్పి మార్కెట్ దగ్గర అవుతుంది, ఇక్కడ సంతగేట్ దగ్గర అవుతుంది, ఇక్కడ లెఫ్ట్లో ఉండాలి చూపిస్తాకండి. సంతగేట్ దగ్గర ఇవో అన్నా అంటే ఉంది, మొత్తం 2 ఉన్నాయి. అన్నా గంటను 1 గంట 1 గంట ఓపెనింగ్ అంట. నమాజ్ అయితే మళ్ళీనా పోవచ్చు, 1 గంట తర్వాత తినేసి కూడా పోవచ్చు. 2 గంటల వరకు ఉంటుంది నమాజ్ ఎక్కడైనా మస్జిద్లో. తినేసి పోదామని చెప్పి ఇక్కడ సంతలో వచ్చేసుకున్నా బండి, బండి అయితే సంతలో వేసుకున్నా, అది ఓపెన్ చేసేప్పుడు తినేద్దాము కొంచెం, మళ్ళీ దాని తర్వాత బిర్యానీ తిన్నాం. సంతలో చూడండి చీప్ అండ్ బెస్ట్లో దొరికేస్తా మనకి ఏం కావాలంటే. ఈ సంత కొంచెం స్పెషల్ అనమాట, మంది ఉన్నారు జనాలు అన్నా క్యాంటీన్ కోసం హార్డ్ ఉంది. క్యాంటీన్ 10 రూపాయలు ఫోన్పే క్యాష్ ఇచ్చేసి తిన్నాం పోయి, తెరిస్తే పోయి తిన్నాం ఎట్లుంటుంది టేస్ట్ చూసి చెప్తాను మీకు. అన్నా క్యాంటీన్ ఫుడ్లో ఎంతమంది వచ్చినా కొన్ని ఫుడ్ బులేరోలో తినుకొని మళ్ళీ పెడతారేమో, మనం రెండు పాపం ఎంతమంది ఉన్నారు తినాలి. బిర్యానీ ఒకటే కాదు, ఇది కూడా చేద్దామని వచ్చినా అన్నమాట. ఇంకొకటి కూడా ఉంది ఎలక్ట్రిక్స్ కూడా ఇస్తా, అది కూడా చూస్తా. నిలబెట్టాను ఏంద్రా లైన్ ఉంది, ఎంత పెద్ద జీవా ఈ క్యూ దాటి నేను పోయి లేట్ అవుతాను లైన్ మొత్తం. అన్నీ వచ్చినాయి లోపల పోతే పెడతారేమో, 5 రూపాయలకి ఏమేమి పెడతారని చెప్పి చంద్రబాబు గారు ఎంతెంతో పెట్టారు పెడతాను. ఎట్లా బిర్యానీ తింటాము, వాళ్ళు తినే తిని వాళ్ళు తింటూ కూడా మన మేయాలు కొట్టేలా పోతా నమాజ్ టైం ఇక్కడ. స్వీట్ బిర్యానీ హోటల్స్ ఇవే, ఇక్కడ ఉండే ఆపకుండా ఈడ అవుతుంది అంతే పక్కన. తినేసి పోదాం బిర్యానీ ఇట్లా వచ్చిన అందరం. బిర్యానీ బిర్యానీ అబ్బలే ఉండదు చేసిన, అందుకని అంగళం చూసాం కదండి బిర్యానీ కోసం అంగళం చూసాం.
ఎన్ని ఐటమ్స్ పెట్టినారు? పప్పు సాంబారు ఊరగా ఎన్ని పెట్టినారు? ఇవి చెప్తా చూడండి, 5 రూపాయలకి పర్ఫెక్ట్. మళ్ళీ ఉంది టేస్ట్ కూడా. హలో మామ, నమస్తే మామ. ఈ హోమ్ టోల్ జీరో ఇప్పుడు క్లీన్ చేస్తారేమో మామ. ఈ రోడ్డు మనకి అట్లే ఉంది, ఈ రోడ్డు మర్చిపోలేము మామ. మాకు అంత బాగుంది ఏమంటే, ఇదోటి ఏదో సైట్ సీయింగ్ లాగా ఉంది చూసే. నా డిమాండ్ వస్తుంది, జ్యూస్ తీసుకోమా. ఏమైనా చాక్లెట్లు బిస్కెట్లు కట్ట కట్టు ఉండే దగ్గర కూడా తక్కువలో ఉంటాయి. బూట్లు వల్ల బ్లాక్ కలర్ చూద్దాం, వచ్చినాడు 500 అట్లా ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసిన ఫ్లిప్కార్ట్ 250 రూపీస్ వచ్చింది. చూద్దాం, కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి. 500 అట్లా ఉన్నాయి. లిఫ్ట్ ఆన్ చేసిన వస్తుంది రాలేదు. అదే బిర్యానీ అంటే కూడా వైట్రస్ కొంచెం బాగుంది. బిర్యానీ బిర్యానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి ఉండాలి మనం. చిన్నప్పటి నుంచి తిన్నాను కదా, కొంచెం తిన్నాను అండి. చిన్న తీసుకుంటే మామ సేమ్ నాదే బండి, ఏదో రావిష్ణుడు పేరు, హజరత్ ఉంది. ఎలక్ట్రిక్ బండి చూద్దాం. బాగున్నాయి బండ్లు, మళ్ళీ డ్రాప్ అవుతుంది అంతా అంట. సార్ మామా ట్రైల్ వేస్తా చూడు మామా, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. డిస్క్ కూడా ఇచ్చినాడు దీనికి 50,000కి, బెస్ట్ బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఉన్నాయి ఎలక్ట్రిక్ బండ్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఇస్తున్నాడు. బాగానే ఉంది, గుడ్. అదైతే ఇది ఎలక్ట్రిక్ బండ్లు బాగున్నాయి, 60 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తారంట, 50 రూపాయలంట. 90 వరకు మైలేజ్ పెట్టుకోవచ్చు, 60,000 61,000 పోతారంట. అంటే ప్రైస్ ఆ విధంగా ఉంది. బాగుంది, ఏం చూసుకుందాం తీసుకుందామని ఆలోచిస్తాను. బళ్ళు ఉంటుంది మావా, ఇవాక ఇది అమచారు మిట్ట అంతా మెట్టాలు చేస్తున్నాడు, డోన్ చేస్తున్నాడు. బళ్ళే ఉంటుంది ఇవాక అంతా. నుంచి చూసినట్టు కుండలు అంతా కనిపిస్తాయి, ఎంత బాగుంటుందో.